నా పేరు కొల్లి ఆశాలత అండి. నేను ఒక విజయవాడ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. గౌరవ నీలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే నా తోటి ఇక్కడ వచ్చేసిన విలేకరులందరికీ, నా తోటి వాలంటీర్స్ అందరికీ కూడా నేను ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2019 ఆగస్టు 15న మేమెంతైతే సంతోషంగా మా అన్నయ్యని మేము కలిసామన్న సంతోషం ఉందో ఈరోజు అంతే సంతోషాన్ని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని మేము వచ్చి ఉన్నామండి. మరి మన 8వ తారీఖున జరిగిన ఆ యొక్క ప్రలోభాన్ని బట్టి మేము హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని క్షమించమని మేము అడుగుతున్నాము. మేమైతే మామూలుగా కమిషనర్ గారికి ఒక వినతి పత్రం మేము అందించాలి. మేము ఇక్కడ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది మా ముఖ్యమంత్రి గారికి తెలియచేయాలి అన్న ఒక చిన్న దృక్పథంతో మాత్రమే మా వాలంటీర్స్ అందరం కలిసి మేము అక్కడికి వచ్చాము. కానీ లేదంటే మా పార్టీని మేము వ్యతిరేకించాలని కానీ మా ముఖ్యమంత్రి గారిని అందరూ చెడు చేయాలన్న మనస్తత్వం అయితే మాలో లేదు. ఎప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, మరొకసారి కూడా మా అన్నయ్యే మాకు ముఖ్యమంత్రి ఉంటారని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరి మేము ఇప్పుడు ఎంతైతే వర్క్ చేస్తున్నామో అది మీకు తెలియలేదన్నా. మరి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఫేస్ చేస్తున్నామో సచివాలయాల్లో, మరి ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. మేము ఏది చేయాలన్నా ఒక హౌస్ ట్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా వాలంటీర్స్గా మమ్మల్ని వాడుకుంటున్నారు. స్ట్రీట్లో లైట్స్ లేకపోయినా, లేదంటే ట్యాప్స్ ఏదైనా పని చేయకపోయినా కూడా ప్రతిదానికి మీ వాలంటీర్ ఉన్నారు అన్న ఒక మాట వస్తుందన్నా. అయితే మేము సేవ చేస్తున్నాం హృదయపూర్వకంగా. ప్రతి పనికి కూడా మేము తల వంచుకొని ప్రతి పని కూడా మీరు ఎట్లాగైతే సేవ చేయాలని ఆశగా వచ్చి ఉన్నారో అట్లాగే మేము కూడా సేవే చేస్తున్నాము. మేము మీకు ఖచ్చితంగా మీకు నమ్మకంగా ఉంటామన్న మేము. మరి అట్లానే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అది మా కాని వర్క్ కూడా అది మాది అన్నా సరే, లెపరీ సర్వే అట్లానే ఎన్సీడీ సీడీ సర్వే కూడా అన్న మేమే చేస్తున్నాము. ఎందుకంటే మరి మరలా ఫ్రైడే డ్రైడే అన్నారు, అది కూడా మేము ఖచ్చితంగా క్లస్టర్కి మేము వెళ్తున్నాం. కానీ వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తున్నారనేది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలన్నా. మరి మేమైతే డోర్ టు డోర్ వెళ్తున్నాము. మరి కంటెంట్స్ కూడా మేమే చెక్ చేసుకుంటున్నాము. డ్రైనేజెస్ మాత్రం చెక్ చేయిస్తున్నారు. ఫ్రైడే డ్రైడే అంటే ఆ రోజు మేమే వెళ్ళాం. ఒక ఎన్సీడీ సీడీ సర్వేలో చూస్తే ఒక మేల్ వాలంటీర్ వెళ్ళి ఒక ఫీమేల్ గురించి డేటా అడగమంటే అది ఎంత తప్పుగా ఉంటుందంటే అన్న చివరికి మనందరం కూడా చెడైపోతాము. వారి మధ్యలో ఎలా ఉందంటే మీరు సేవ చేయాలన్నారు, మేము ఖచ్చితంగా హృదయపూర్వకంగా సేవే చేస్తున్నాము. కానీ ఆ ఎన్సీడీ సీడీ సర్వేలో ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నడుము చుట్టుకొలత అడిగారు, లేదంటే ఇంకా ఇతరత్ర పర్సనల్ విషయాలు చాలా అడుగుతున్నారు. అవన్నీ ఒక మగపిల్లాడు వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఒక లేడీని అడగటం అనేది అది అసాధ్యం. మాతో పాటు మరి ఎక్కడైతే అది ఆశ వర్కర్ చేయాల్సిన వరకు, కానీ ఆవిడ రావట్లేదు. మేముగా మేము వెళ్ళి ప్రతి యాప్ కూడా మాకే వాళ్ళు లాగిన్ చేస్తున్నారు. మా ఫోన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి, మా డివైజెస్ ఎంతవరకు పనిచేస్తున్నాయి, ప్రతి పెన్షన్కి కూడా మేము ప్రతి మంత్ మేము కనెక్టర్ కొనుక్కుందే మా వర్క్ అవ్వట్లేదు. ఎర్లీ మార్నింగ్ 5కి మేము వెళ్తున్నాము, పెన్షన్స్ ఇస్తాం. అది మాత్రం 100% మేము చెప్పగలం, అది మీకు కూడా తెలుసన్న. మీరు ఎంతవరకు సేవ చేస్తున్నారు, మేము కూడా ఖచ్చితంగా మేము మీలాంటి మనసు కలిగి మేము కూడా సేవే చేస్తున్నాము. అది మేము హృదయపూర్వకంగా మేము ఒప్పుకుంటున్నాము అందరి తరపు నుంచి. అటు విధంగానే కాదు, కానీ మరి కరోనా సమయంలో కూడా మొదట కేసు వచ్చిందంటే ముందు ఆశ వర్కరు ఏఎన్ఎం కాదు, ముందు వాలంటీర్ని పంపిస్తున్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ మేమే తేవాలి, సెకండరీ కాంటాక్ట్స్ మేమే ఇవ్వాలి, అలానే చేస్తున్నాం. మరి ఇంత చేస్తున్నా కూడా మరి ఇంకా ప్రజలనైతే మేము ఏ రకం కూడా మరి మేము మెప్పించలేకపోతున్నాము. మేమైతే మీకులాగే పూర్తిగా మరి ఒక ఇటువంటి పరిస్థితుల్లో మా తోటి మరి మగపిల్లలైనా కూడా వాళ్ళు జాబుల్ని వదిలేసుకున్నారు పూర్తిగా. మా అన్నయ్య మా అన్న అని మేము ముఖ్యమంత్రి మీరు మా అన్న అనుకొని నమ్మకంగా మేము సేవ చేస్తున్నామన్న. మరి మొన్నటి జరిగిన విషయంలో మేమందరం కూడా క్షమించమని అడుగుతున్నాం. ఎందుకంటే మరి మేము చాలా బాధపడ్డాము. ఒక రకంగా ఒకవేళ మేమేమన్నా నెగిటివ్గా చేసేమేమోనని దయతమ్మ మీరు క్షమించండి. మరి అటు రీతిగానే మరి రేషన్ డ్యూటీస్లో కూడా ఖచ్చితంగా వాలంటీర్ ఉండాలి అంటున్నారు. కానీ ఒక డ్రైవర్ని మీరు మాకు ఇచ్చారు, ఒక హెల్పర్ని మీరు మాకు ఇచ్చారు. మరి మా వంతు పని ఏంటనేది మాకు తెలియకుండా మరి నిన్నటి కాల్సిన మీరు మాకు చక్కగా మాకు క్లియర్ కట్గా మ్యాటర్ మాకు ఇచ్చారు, మేము ఎంతవరకు జాబ్ చేయాలి అనేది. అందుని బట్టి మేము హృదయపూర్వకంగా మేము సంతోషిస్తున్నామన్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.